నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యేలు ఎంపీలే అరెస్టుతోటి అరెస్టు చేస్తారేమో పోలీసులు వచ్చేసి అనేటటువంటి భయంతో బతుకుతున్న పరిస్థితులు ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి, సామాన్య ప్రజలకు రక్షణ లేదని చెప్పేసి నిన్న ఏపీ హైకోర్టు చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అసలు 41A నోటీస్ అనేది పోలీసులు పట్టించుకోవట్లేదా, పరిగణనలోకి తీసుకోవట్లేదా? కొంతమంది పోలీసులకు జైలు శిక్ష విధించి తీవ్రమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ వ్యవస్థ సెటరేట్ కాదేమో అనే ఫీలింగ్ని హైకోర్టు ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్య స్థితిని కళ్ళ ముందు కనపడేలా చేస్తాం. సో ఈ వ్యాఖ్యల మీద, ఆ పరిణామాల మీద మీరు ఎలా చూస్తారు, మీరు ఎలా విశ్లేషిస్తారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేయడం, లేకపోతే మీరన్నట్టుగా తీవ్రమైన శిక్షలు తీసుకుంటామని హెచ్చరించటం, ఇది చరిత చరణంగా మారుతోంది, అలవాటైపోతాను. అలా కాదు, మీరన్నది లాస్ట్ లైన్. ఇమీడియట్గా కొంత చర్యలు తీసుకోవాలి. కొంతమంది పైన శిక్షలు పడితే తప్ప ఇది మారదన్నమాట. దున్నపోతు మీద వర్షంగా మారుతోంది. గత 4.5 ఏళ్ళుగా ఇదే, ఏది హైకోర్టు ప్రతి క్షణం ప్రతి దాంట్లో. ఇప్పటికీ 2 డీజీపీలు మారారు. ఇంతకుముందు డీజీపీ అసలు ఆల్రెడీ అక్కడికి వచ్చి హైకోర్టులో అనేక సందర్భాల్లో చేతులు కట్టుకుని ఉంచున్నాడు. ఆయనతో కొన్ని సెక్షన్లు కూడా చదివించారు. ఎవరు, డీజీపీ సమాంగ్తో ఆ సెక్షన్ చదవండి అని అతనితో చదివించారంటే, ఒక ఐపీఎస్తో ఒక హైకోర్టులో నిలబడి సెక్షన్ చదివించడం కన్నా శిక్ష ఇంకేం కావాలా? సరే, సవాంగ్ గారు వెళ్ళిపోయారు. ఆయనకు వచ్చినటువంటి అది ఒక లెసన్గా తీసుకోవాలి కదా. ఆ తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు, అసలు ఒక సవాంగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో వచ్చిన ఏ డీజీపీ అయినా సరే ఖచ్చితంగా అటెండ్ అయ్యారు కదా. ఒక్క డీజీపీ అటెండ్ అటెండ్ కాని డీజీపీ ఎవరు అసలు? ఇప్పుడు ఈ రకంగా వ్యాఖ్యలు ఈరోజు మనం ఇంత తీవ్రంగా చేసిందంటే అసలు మీరు పోలీసులేనా? ఏపీ పోలీసులు పోలీసులేనా అని ప్రశ్నించింది. అంటే ఏంటి, అసలు ధర్మమే వీళ్ళు తప్పారన్నమాట. వీళ్ళు చట్టాలు, వీళ్ళ యొక్క పీనల్ కోడు అంతా కూడా వీళ్ళు అతిక్రమించారనేది వాళ్ళ ప్రజలు మనం అనుకుంటుందే కదా. అసలు అక్కడ రాజ్యాంగం ఏదో పేరే పెట్టేశారు. అంబేద్కర్ రాజ్యాంగం మనకు తెలుసు, వాళ్ళు పెట్టింది ఏంటి రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. ఐపీసీ అనేది అసలు ఇండియన్ పీనల్ కోడ్ కాదు, జేపీసీ అని కొంతమంది అంటారు, జగన్ పీనల్ కోడ్ అని. ఇది అసలు ఒక ప్రైవేట్ ఆర్మీగా మారింది అంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఇంత చెడ్డ పేరు ఏపీ పోలీస్ తెచ్చుకుంటుంది? ఏపీ పోలీస్ అది దగ్గర 67 ఏళ్ళ చరిత్ర. 70 ఏళ్ళు ఆ రాష్ట్రం పెట్టి, ఏది మనం మద్రాసు నుంచి బయటకు వచ్చి ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం చరిత్ర తీస్తే, అటు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇన్నేళ్ల చరిత్రలో ఏపీ పోలీసుకి మాయనే మచ్చగా మారుతోంది ఈ 5 ఏళ్ల టెన్యూర్. ఎక్కడో పొరుగు రాష్ట్రంలో వరదలు వస్తే అక్కడ పోయి వీళ్ళు సేవలు అందించారు, అవార్డులు వచ్చాయి. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అలా డైరెక్షన్స్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రులను మనం చూసాం. అంటే డిపార్ట్మెంట్ ప్రతిష్టను గత ముఖ్యమంత్రులు పెంచితే డిపార్ట్మెంట్ని ఇంత అప్రతిష్ట పాలు చేసిన ముఖ్యమంత్రిని ఇప్పుడే మనం చూస్తున్నాం అన్నమాట. ఏలూరు సాంబశివరావు కేసు, ఆయన ఏంటి హైకోర్టులో పిల్లేశాడు, నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, నాకు రక్షణ కల్పించండి. ఆయన ఎమ్మెల్యే, ఎమ్మటే రియాక్ట్ అయ్యారనమాట. ఏమని, ఎంపీలు ఎమ్మెల్యేలకి ఈ పరిస్థితి ఏంటన్నా, ఆయన మీరే భయపడితే ఇది చట్టం చేసేవాళ్ళు కదా, చట్టాలు చేసేవాళ్లే అక్కడ భయపడుతున్నారు, చట్టసభల సభ్యులకే రక్షణ లేదంటే. ఎంపీ నీకు తెలుసు ఏంటి, రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఆంధ్రప్రదేశ్లో తిరగలేని పరిస్థితి. 5 ఏళ్ళు ఆయనకి పార్లమెంటు గెలిపిస్తే ఆ నియోజకవర్గ ప్రజలు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే కోర్టు పర్మిషన్లు తీసుకొని, కోర్టు చేత రక్షణ కల్పించుకొని మరీ రావాల్సిన పరిస్థితి కదా. అది కూడా చివరిలో, ఏది పీరియడ్ టర్మ్ అయిపోయే టైంలో ఇచ్చింది అనమాట ఆ పర్మిషన్ కూడా. దీనివల్ల ఇలాంటి పరిస్థితి వల్ల రఘురామకృష్ణరాజు జరిగే నష్టం లేదు, ప్రజలకు నష్టం. ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిని మీరు దూరం చేశారంటే, ఏది ఎంపీని పర్యటనకు రానివ్వకపోవటం గొప్ప, అతను రావాలి, అక్కడ తిరగాలి, అక్కడ ప్రజలు అతన్ని నిలయ్యాలి, అది కదా నువ్వు కోరుకోవాల్సింది. నిజంగా అతని మీద నీకు వ్యతిరేకత ఉంటే
రఘురామకృష్ణరాజు అక్కడ పర్యటించమని చెప్పాలి, నీ వాళ్లతో అతను నిలదీయమని అడగాలి. అంతేగాని అతను రానీయకుండా అడ్డుకోవటం, ఆయన చూశారు కదా మీకు ఎంత ఇన్హ్యూమన్. ఒక ఒక పార్లమెంటు సభ్యుడికే అలాంటి పరిస్థితి ఎదురైతే ఏంటి, ఏపీ సిఐడి వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ గుంటూరులో ఆ కార్యాలయం అరికాల ట్రీట్మెంట్, అదొక డార్మెటరీ. గతంలో మాకు తెలుసు, గుంటూరు నీకు కూడా తెలుసు, మనకి గతంలో ఇదే వ్యక్తి అక్కడ ఎస్పీగా పనిచేసినప్పుడు డార్మెటరీలో ఫ్యాక్షన్ అణచివేయటం కోసం సీతారామాంజనేయులు తీసుకున్నటువంటి చర్యలు అప్పుడు మీకు తెలుసు. మన పల్నాడులో ఫ్యాక్షనిస్టులను పిలిపించి బెల్టులు, అసలు ఆ టైర్లేయో కోసి దాన్నే బెల్ట్ లాగా చేసి కొట్టడం, ఒక్కొక్కడికి కౌన్సిలింగ్ అనే పేరు పెట్టారు దానికి. అప్పుడు దాకా మనకి కౌన్సిలింగ్ అంటే టీచర్స్ కౌన్సిలింగ్ తెలుసు, ట్రాన్స్ఫర్స్కి చంద్రబాబు పెట్టిన కౌన్సిలింగ్ తెలుసు, కానీ కొత్త రకం కౌన్సిలింగ్ని ఇతను చేశాడు. హీరో వర్షిప్ తాత్కాలికంగా వస్తుంది, తర్వాత భ్రష్టు పడతారు వీళ్ళు. ఏ కోర్టు అయినా ఏ చట్టమైనా నీకు భౌతికంగా గాయపరిచే అధికారాన్ని పోలీసుకి కల్పించారా? ఇప్పుడు రిమాండ్, ఇప్పుడు నువ్వు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చినా లేదు, నువ్వు అప్పుడనే దీంట్లో తీసుకున్న స్టేషన్లో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు అడిగే మొదటి ప్రశ్న ఏంటి, జడ్జి పోలీస్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడుగుతారు. అంటే ఏంటి చూయింగ్ గమ్ డైలాగ్ ఇది, ప్రతి జడ్జి ఎందుకు అడుగుతున్నాడు, ఇన్నేళ్లుగా ఇన్ని దశాబ్దాలుగా పోలీస్ చేస్తున్న పనులు అలా ఉన్నాయనే కదా, మిమ్మల్ని వాళ్ళు ఏమైనా కొట్టారా అని అడుగుతాడు. అతను ఏం చెప్తాడు, కొట్టించుకున్నాడు కూడా పాపం కొట్టలేదనే చెబుతాడు, ఎందుకని భయం. ఇలాంటి భయం కాదు క్రియేట్ చేయాల్సింది, ప్రేమతో తీసుకురావాలి, మార్పు ప్రేమతో తేవాలి. అంతే తప్ప పోలీస్ వ్యవస్థకి ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవటం అంటే, ఇవే ఉదాహరణలు. ఏది రఘురామకృష్ణరాజు ఉదంతం, ఆయన చివరికి ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్లో కూడా ఆ గుంటూరు మెడికల్ సూపరింటెండెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, ఏమీ జరగలేదు, ఏ దెబ్బలు లేవు, కాళ్ళు అరికాళ్ళు అసలు పింక్ కలర్లో మారిపోయాయి, అతను నిలబడలేని పరిస్థితి. చివరికి మిలిటరీ హాస్పిటల్లో చేరి ఆ ట్రీట్మెంట్ అక్కడ తీసుకుని ఇక్కడ సర్టిఫికేట్ తీసుకున్నాడు. అతనికి కూడా కేంద్రం ఏమీ రక్షణ కల్పించలేదు, కాకపోతే ఆయన ఏదో కొంత బయటపడ్డాడు, మానసికంగా దృఢంగా నిలబడగలిగాడు కాబట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడగలిగాడు. సామాన్యుడి పరిస్థితి చెప్పక్కర్లే. పర్చూరు ఇప్పుడు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పరిస్థితే ఇలా వచ్చిందంటే, హైకోర్టు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిందంటే, ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల పరిపాలన దుర్నీతి అలా ఉంది, దుర్మార్గాలు అలా ఉన్నాయి, అరాచక కాండ అలా జరిగింది, దీనిపైన కోర్టులు కాదు కేంద్రం ఎందుకు మేల్కొంటలేదు? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తోంది? ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా దీనిపైన దృష్టి పెట్టాలి కదా. నీకు తెలుసు శిరోముండనం కేసు, అవును రాష్ట్రపతి లేఖ రాశాడు చివరికి చర్యలు తీసుకుంటా అని చెప్పేసి, రాష్ట్రపతి మారిపోయాడు కానీ ఇంతవరకు చర్యలు తీసుకుందా. రామ్నాథ్ కోవింద్ గారు, అరే రే ఎస్సీ ఇద్దరు యువకులకు వరప్రసాద్ శ్రీకాంత్కి స్టేషన్లో శిరోముండనం చేయడం ఏంటి, దాని మీద ఫిర్యాదులు వెల్లువెత్తడం ఏంటి, ఇప్పటిదాకా వాళ్ళకేమీ న్యాయం జరగకపోవటం, దోషులను శిక్షించకపోవటం, రాష్ట్రపతి కలగజేసుకుని ఆదేశాలు ఇచ్చి కూడా ఇప్పటికి 2-3 ఏళ్ళు అవుతుంది, రాష్ట్రపతి మారాడు కానీ ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు మారలేదు, పాలన దుర్నీతి మారలేదు, దురదృష్టం. ఇప్పుడు మేల్కోవాల్సింది ప్రజలు, వీటన్నిటికీ కూడా అడ్డుకట్టేయాల్సింది ప్రజలు. రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పే వీటన్నిటికీ కూడా గుణపాఠం అవుతుంది.